హలో గైస్, అందరికీ నమస్తే. అందరు బాగున్నారా? ఈరోజు నేను ఒక మంచి హ్యాపీ వ్లాగ్ మీకు షేర్ చేయబోతున్నాను. ఇక్కడ అమ్మ నేను చేస్తున్నాము చూడండి. మా చిన్ని గార్డెన్ని కూడా మీకు ఈరోజు చూపించబోతున్నాను. హ్యాపీ వ్లాగ్ అని ఎందుకన్నానంటే, మనము చెట్లతో మొక్కలతో టైం స్పెండ్ చేయడం, వాటిని చూడడం, ఇవన్నీ చేస్తుంటే ఎవరికైనా హ్యాపీనే కదా. అవన్నీ చూపించేస్తాను, అందుకే హ్యాపీగా చూసేయండి. ఇక్కడ నేను మీకు హాయ్ చెప్పేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ అమ్మ ఏమంటుందంటే, మార్నింగ్ నుంచి వర్షం వస్తూనే ఉంది కదా, ఈరోజు కొత్తిమీర చల్లేసుకుందాం కింద కొత్తిమీరకి అని చెప్పిందనమాట. ధనియాలు తీసుకొచ్చింది, ఎవరో అమ్మకు చెప్పారంట. చెప్పుతో ధనియాల్ని ఇలా ముక్కలుగా చేసుకుంటే ఇంకా కొత్తిమీర మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది అని అమ్మ అలా ట్రై చేసింది, కానీ రాలేదండి. మేము ఎప్పుడు ఇలా చెప్పుతో ట్రై చేయలేదు, కానీ ఈసారి చేస్తే అవి ముక్కలు అవ్వట్లేవు. ఇంకా అమ్మ పూరీలు చేసే కదా, తీసుకురాపో ఇంట్లో అని చెప్పిందనమాట. తీసుకొచ్చాను. ఇంకా అవైతే ముక్కలుగా చేసేస్తుంది ధనియాల్ని, రెండు ముక్కలుగా అవ్వాలండి. అలా అయితేనే మనకు కొత్తిమీర వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మార్నింగ్ నుంచి వర్షం పడుతూనే ఉంది, కూల్గా ఉందండి. వెదర్ అయితే చాలా బాగుంది. ఇంకా 1 వీక్ తుఫాన్ అంట అండి, ఇంకా ఇదే ఫస్ట్ డే కదా, అందుకే మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను నేను కూడా. ఇంకా 2 రోజులు అంటే ఎలా ఉంటుందో, కానీ ఫస్ట్ డే కదా, మాకైతే హ్యాపీగానే ఉంది. ఇలా కూల్గా ఉండడం వెదర్ కదా, బాగుంది కదా. ఇక్కడైతే రెడీ అయిపోయాయి, 2 ముక్కల్లాగా చేసేసిందనమాట. ధనియాలన్నీ ఇలా ముక్కలు ముక్కలుగా చేసేసుకొని రెడీగా పెట్టేసుకున్నాం. ఇంకా కిందికి వెళ్ళాలి, కింద ఉందండి కొంచెం ప్లేస్, ఆ ప్లేస్లో కొత్తిమీర చల్లేసుకుంటాం. ఇప్పుడు కిందికి వెళ్తున్నాం చూడండి, మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటామన్నమాట. కింద కొంచెం ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లో చల్లేసుకుంటాం. చూసేయండి, ఇక్కడ కొంచెమే ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్లో మంచిగా ఎర్రమట్టి పూయించుకున్నాం అన్నమాట చాలా రోజుల క్రితమే. ఇంకా అక్కడ సైడ్కి కూడా అమ్మ ముక్కలు పెట్టేసింది. ఇంకా కొంచెమే ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లో ఈ ధనియాలన్నీ ఇలా చల్లేసుకొని వాటిపైన మట్టిని మంచిగా ఇలా కలిపేసుకోవాలండి. చూడండి అమ్మ చేస్తుంటుంది. కొత్తిమీర మంచిగా మనం ఫ్రెష్గా ఇలా చేసేసుకుంటే బాగుంటుంది కదా. మేము పుదీనా కూడా పెట్టుకుంటాం పైన, తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, ఇలా అంతా మట్టిని ఇలా కప్పేసేయాలి. ఇప్పుడు మనకు 1 వీక్ తుఫాన్ ఉంది కదా, ఆ చినుకులకి కొత్తిమీర మంచిగా వచ్చేస్తుందండి. మీకు తర్వాత చూపిస్తాను కూడా నెక్స్ట్ వీడియోలో. ఇక్కడ చూస్తున్నారు కదా, మందారం మొక్క, తెల్ల మందారం, ఇది వైట్ కలర్లో ఉంటుంది. మొగ్గలు కూడా వచ్చేసాయి 2. ఇంకా ఒక చిన్న కరివేపాకు మొక్క కూడా ఇక్కడే పెట్టేసుకున్నాము, బయట కూడా ఉంది కానీ ఇంట్లో ఒకటి పెట్టేశాము. ఇంకా అక్కడ ఒక మొక్క ఉంది. ఇంకా చూసేయండి అంత బ్లాగ్ అండి. చూసారు కదా, మేమైతే ధనియాలు అంత చిన్న ప్లేస్లో, అక్కడ కొంచెం ప్లేస్ ఉంది ఇంట్లో, అక్కడైతే ఇంకా చల్లేసామండి. ఇంకా కొత్తిమీర వస్తుందో రాదో చూసేద్దాం. ఓకేనే, మా ఇంట్లో ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి, ఒక చిన్ని గార్డెన్ ఉందన్నమాట, మీకు చూపించేస్తాను. మా ఇంట్లో ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అనేది ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా బాగుంటుంది, చూసేయండి, చిన్ని గార్డెన్ అనమాట. ఓకేనా, ఇప్పుడైతే కూల్గా ఉందండి వెదర్, చిన్నగా వర్షం అయితే పడుతుంది తుంపలాగా. చూసేయండి, చిన్న వర్షం పడుతుంది, ఇంకా కూల్గా ఉంది వెదర్ అయితే, చాలా బాగుందన్నమాట. ఇంకా చూసేయండి మా ఇంట్లో ఏమేమి చెట్లు ఉన్నాయో. ఇక్కడ చూస్తున్నారు కదా, దానిమ్మ మొక్క, ఒకటేమో తులసి మొక్క. మనము అటు సైడు కొత్తిమీర వేసుకున్నాం కదా, అక్కడ కొంచెం ప్లేస్ ఉంది, ఇటు సైడ్ కొంచెం ప్లేస్ ఉంది అన్నమాట. ఎర్రమట్టి పోయించాం, ఇంకా ప్లేస్ ఉంది కదా అని పెట్టేసుకున్నాం అన్నమాట. ఇంకా అమ్మది చూపించి వస్తుంటే ఆంటీ మాట్లాడుతుంది అమ్మతో, అది మీకు చూపిస్తున్నాను. ఇంకా మేము బయటకి ఎంటర్ అయిపోతున్నాము, మీకు మా చిన్ని గార్డెన్ చూపిస్తాను, వచ్చేయండి. ఇక్కడ నెట్ పెట్టేశాం చూసారా, ఎందుకంటే మేకలు కూడా అవి ఏమైనా ఉంటే తినకుండా ఉండడానికి అలా నెట్ పెట్టేశాము. ఇంకా తీసింది అమ్మ, ఇంకా నేను లోపలికి ఎంటర్ అయిపోతున్నాను మీకు చూపించడానికి. మేమైతే ఎక్కువగా కనకాంబరం మొక్కలు వేసుకున్నామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ ఒక చిన్న మల్లె చెట్టు ఉంటుంది, మా పక్కింటి ఆంటీ ఇచ్చిందనమాట. మంచి తీగ మల్లె చెట్టు అంట, బాగుంటుందంట. ఇక్కడ మందారం మొక్క అండి, ముద్ద మందారం రెడ్ కలర్లో ఉంటుంది, ఒక ఫ్లవర్ కూడా వచ్చిందండి. నేనైతే అది ఫస్ట్ పువ్వు కాబట్టి దేవుడికి పెట్టేశాను. ఇంకా ఇక్కడ ఒక వైట్ ఫ్లవర్ చెట్టు ఉంటుందండి, పెద్ద సైజులో ఉంటుంది ఈ చెట్టే. ఇదేంటంటే మంచిగా దేవుడికి పూజకి అయితే చాలా బాగుంటుంది, చాలా ఫ్లవర్స్ వస్తాయి, చాలా పెద్ద సైజులో ఉంటాయి. చూడండి, అదేమో గులాబీ మొక్క, దానికి ఒక 5-6 పూలు వచ్చాయి, రెడ్ కలర్లో మంచి కలర్లో ఉంటుంది. ఇంకా పూయడం మానేసింది, ఎందుకో ఏమో, పూస్తుండొచ్చు, అలాగే ఉంచేసాం ఆ మొక్కని. ఇంకా ఇక్కడ ఒక జామ చెట్టు కూడా ఉందండి,
3 ఇయర్స్ అవుతుంది జామ చెట్టు. ఇప్పుడిప్పుడు మనకి పువ్వులు వస్తున్నాయంటే కాయలు కాయడానికి రెడీ అయిపోతుంది అనమాట. అంత చిన్న జామ చెట్టు మంచిగా కాయలు కాస్తుందండి. అంటే ఇంకా కాయలేదు, ఇప్పుడు వస్తాయేమో. ఇక్కడ చూస్తున్నారు కదా కనకాంబరాలు చాలా వస్తున్నాయండి. మేము ఒక 2-3 మొక్కలు పెట్టాము, చాలా మొక్కలు అయిపోయాయి. జామ చెట్టు అని చూపిస్తున్నాము. ఇంకా కరివేపాకు చెట్లు కూడా మాకు చాలా ఉన్నాయండి. మేము పెట్టింది ఒకటే మొక్క కానీ చాలా వచ్చేసాయి అన్నమాట కరివేపాకు మొక్కలు. కనకాంబరాలు అయితే చాలా వస్తుంటాయి, నాకైతే చాలా ఇష్టం, అందుకే నేను అది పెట్టేసుకున్నాను. బాగుంటాయి కదా కనకాంబరాలు. ఇంకా జామ చెట్టు, ఇంకొకటి మామిడి చెట్టు కూడా ఉందండి. అది పెట్టి కూడా మేము 4 ఇయర్స్ అవుతుంది మామిడి చెట్టు కూడా పెట్టేసి. అదైతే మాకు చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట, మాకు మా నైబర్స్కి. ఏమైనా ఫెస్టివల్స్కి దేనికైనా మనకి మామిడి చెట్టు ఆకులకి యూజ్ అవుతాయి కదండి. శుభప్రదంగా మనం పెట్టుకుంటాం కదా, తప్పకుండా మామిడి చెట్టు అయితే ఎవరికైనా ఉండాలండి. ఎంత చిన్న ప్లేస్ ఉన్న ఆ ప్లేస్లో మాత్రం మామిడి మొక్క పెట్టేసుకోవాలి. మేమైతే ఇలా పెట్టేసుకున్నాం. ఇక్కడ చూపించాను కదా వైట్ ఫ్లవర్స్ అని, ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంది చూసేయండి, ఇంకా పెద్ద సైజులో వస్తుంది అన్నమాట. అది ఇంకా కొంచెం చిన్నగానే ఉంది. ఇది మందార చెట్టు. ఇంకా ఇక్కడ అలోవెరా చెట్టు ఉందండి, ఇది ఒక వైట్ కలర్ గన్నేరు చెట్టు. అదేమో మెహందీ, అది గోరింటాకు చెట్టు అండి. మంచి రెడ్ కలర్లో 5 వరకు పోయింది చూడండి మల్లె చెట్టు. అదైతే ఎండాకాలం చాలా బాగా పూస్తుంది, మంచి స్మెల్ వస్తుంది ఇంట్లో వరకు. ఈ గోరింటాకు చెట్టు అయితే చాలా రెడ్ అయిపోతుందండి. మా అమ్మకు కూడా పెడుతుంటాను హెయిర్కి, అప్పుడప్పుడు నేను కూడా పెట్టుకుంటాను హెయిర్కి. చూడండి ఇరువైపులా మా గేట్కి అలోవెరా చెట్లు పెట్టుకున్నాము, ఎందుకంటే ఇలా పెడితే మంచిదని మా అమ్మ అంటదండి. ఎవరైనా మీరు కూడా ట్రై చేయండి, ప్లేస్ ఉంటే అలోవెరా చెట్టు గేట్కి ఇరువైపులా అలా ఉంటే మంచిదంట, దిష్టి కూడా తగలకుండా ఉంటుందంట. ఇంకా మీకు అన్ని చెట్లు చూపించాం కదా, ఇంకా ఫ్రెష్ అయిపోతున్నాం. అమ్మ నేను పైకి వెళ్తున్నానండి, నేనైతే కాలు కడుక్కున్నాను, ఇంకా పైకి వెళ్ళిపోతున్నాను. మనము ఎంటర్ అవ్వగానే శానిటైజర్ బాటిల్ కూడా పెట్టుకోవాలండి, ఎవరు వచ్చినా మనకి యూజ్ అవుతుంది. మీకు చూపిస్తాను చూడండి ఎప్పుడైనా. ఇక్కడ చూస్తున్నారు కదా షో చెట్లు అండి, ఇవి తెచ్చి కూడా 4 ఇయర్స్ అవుతుంది. అలాగే పూల కుండీల్లో ఉన్నాయండి, ఏమీ వారిపోవట్లేవు. మంచిగా మనం వాటర్ పోసుకుంటూ ఉంటాం కదా, చాలా బాగున్నాయి కదా ఇవి కూడా. ఇంటి ముందు అలా ఉంటే బాగుంటుంది. ఇక్కడ శానిటైజర్, ఇక్కడ మల్లె మొక్క ఉంది, 5 వరకు పోయిందని చూపించాను కదా. ఇలా శానిటైజర్ ఉంటే ఎవరైనా మనకి అమెజాన్ నుంచి ఫ్లిప్కార్ట్ నుంచి ఎవరైనా వస్తారు కదా ఇంట్లో, ఇంకెవరైనా వస్తే పెట్టుకోవడానికి ఉండాలి. ఇక్కడ మనీ ప్లాంట్ తులసి మొక్కను కూడా పెట్టుకున్నాము, ఈశాన్య మూల అండి అది. తులసి మొక్క ఈశాన్య మూలలో ఉండాలి కదా, అందుకే నేను అక్కడే పెట్టేసుకొని పూజ చేసుకుంటాను. ఇక్కడ చూడండి అక్కడ ఒక షో చెట్టు ఉంది కదా, ఒక చిన్న మొక్క వస్తే ఇది వేస్ట్గా ఉందని కుండీలో పెట్టేసుకున్నాను. ఇదేంటంటే పుదీనా, ఈ కుండీలు కూడా వేస్ట్గా ఉన్నాయి కదా అని అమ్మ పెట్టేసింది. మనకు సండే నాన్ వెజ్కి దానికి మనకి పుదీనా చాలా యూజ్ అవుతుంది కదా, ఫ్రెష్గా మనం ఇక్కడే తెంపేసుకొని మనము వంటలలో వాడుకోవచ్చు అనమాట. మీరు కూడా ట్రై చేయండి. ఇలా మనం పుదీనా కొనుక్కొచ్చుకున్నప్పుడు వేర్లు ఉంటాయి కదా, అప్పుడు మీరు ఇలా కుండీలో పెట్టేసుకుంటే మొక్కలు వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ 3 ప్యాక్స్ ఏంటంటే అమెజాన్ నుంచి వచ్చాయండి. ఇందులో మనకి యూజ్ అయ్యేది ఒకటి ఉందండి, ఇంకా 2 అయితే మా ఆయన బుక్ చేశారు. అవి ఏంటో నాకు తెలీదు, మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నేను అడగనండి, మీకైతే చూపించేస్తాను నెక్స్ట్ వీడియోలో, చూసేయండి. ఈ ప్యాక్ అయితే నేను అన్వాంటెడ్ హెయిర్ ఉంటుంది కదా ఫేస్ పైన, అప్పర్ లిప్ పైన, దాని గురించి నేను ఒకటి తీసుకున్నాను. ఫ్లాలెస్ అంత నాకు ఇంకా పేరు గుర్తులేదు అనమాట, మీకు చూపించేస్తాను. మంచిగా రిమూవ్ అయిపోతుందంట హెయిర్, మీరు చూసేద్దరు ఓకేనా. తప్పకుండా నెక్స్ట్ వీడియోలో చూసేయండి అదేంటో. ఇక్కడ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుగుతాం.